ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ తూర్పు గోదావరి జిల్లాలో విజృంభిస్తుంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్ కార్యాలయంలో వైరస్ కేసులు వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీనిపై మరింత సమాచారం మా 90 న్యూస్ కోఆర్డినేటర్ నవీన్ రాజ్ అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. లక్ష్మి, తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ రోజుకి జిల్లాలో 1661 కేసులు కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పేసి అధికారులు ధృవీకరించారు. అలాగే గత 24 గంటల్లో 136 కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజు కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం రాజమండ్రి, కాకినాడ, కోనసీమ ఏజెన్సీ అన్ని ప్రాంతాల్లోనూ కేసులైతే విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. అయితే ఐసోలేషన్ లో కేసులు కూడా ఎక్కువగా చికిత్స పొందుతున్నారు. తాజాగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కార్యాలయంలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎంపీ గన్మెన్ అలాగే ఆయన వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే ఎంపీ భరత్ కి కరోనా పరీక్షల్లో నెగిటివ్ గా తేలింది. గత పార్లమెంట్ సమావేశాలకి వెళ్లి వచ్చిన భరత్ అప్పటి నుండి హోమ్ క్వారంటైన్ లోనే ఉంటూ ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా గన్మెన్ కి, ఫోటోగ్రాఫర్ కి కరోనా కేసులు వచ్చిన నేపథ్యంలో ఆయన మరోసారి టెస్టులు చేయించుకుంటే ఆయనకి నెగిటివ్ గా తేలింది. అయితే ప్రజాప్రతినిధుల్లో తూర్పు గోదావరి జిల్లా నుండి ఇప్పటి వరకు ఎవరికి ఈ కరోనా కేసులు అయితే లేవు. గాని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తాజాగా 3 ముగ్గురు డాక్టర్లకి కరోనా కేసు వచ్చినట్టు ధృవీకరణైంది. రోజు రోజుకి పెరుగుతున్న కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకి చెప్తున్నప్పటికీ కొంత నిర్లక్ష్యంతోనే ప్రజలు ఉండడం వల్ల ఈ కేసులు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. లక్ష్మి, థ్యాంక్ యూ నవీన్ రాజ్.